సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు గుడివాడలో ఉన్నాం. సో గుడివాడలో మనం రఘుబాబు గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో వాళ్ళు మనకు కంప్లీట్ సైట్ విజిట్ ప్లానింగ్ కోసం మనల్ని పిలిపించడం జరిగింది అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించి 40x100 సైట్లో ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ మోడల్లో వాస్తు పురుష మండలిని ఏర్పాటు చేసి వాస్తుకి సంబంధించి అందరి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలు మ్యాచ్ చేస్తూ మనం ఒక బిల్డింగ్కి సంబంధించిన ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో రఘుబాబు గారు మనం ప్లాన్ చేసాం కదా, ఆ ప్లాన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మనము చాలా మీకు ఇండ్లు చూపించాను, వాటికి వీటికి డిఫరెన్స్ ఏమనిపించింది? పాతకాలం నాటి పద్ధతి ఏంటి, నేను పాటించేది ఏంటి, ఇప్పుడు కరెంటు పాటించేది ఏంటి? అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఈశాన్యం ఇది ఇంట్లో నుంచుంటే గబాలను ఎదురుకుండా రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ కనపడిపోద్ది. ఇంత మటుకు గబాలను అట్రాక్ట్ అవుతాం. అదే మధ్య గుమ్మంలోకి వస్తే గనక కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆలోచిస్తామంటే ఈ మధ్య గుమ్మంలోకి వచ్చాం, దీనివలన మనం కొత్తగా చూస్తున్నాం. మళ్ళా చూసినప్పుడు మనం ఎటెళ్తే హాల్ వస్తుంది, ఎటెళ్తే కిచెన్ వస్తుంది, ఎటెళ్తే ఇది వస్తుంది ఆగ్నేయం వస్తుంది, ఎటెళ్తే మన డైనింగ్ వస్తుంది, దాని తర్వాత ఎటెళ్తే బెడ్రూమ్లోకి వెళ్తాము అనే దాని గురించి ఫ్యామిలీ మొత్తం ఆలోచించాక కానీ ఆహ్లాదంలోకి రాలా ముందల అసలే కాదు. అది అర్థం చేసుకున్నాక ఓహో ఇది కరెక్టే, ఇది కరెక్టే, మనం చొక్కా గుండీలు బారుగా ఎలాగా మనం ఓపెన్ చేసి పెట్టుకుంటామో మన ద్వారాలు కూడా అలాగే కంటిన్యూషన్ అలాగే దానికి ఒక గుండి వెనకాల ఒక గుండి వెనకాల గుండి పెట్టుకుంటే స్ట్రైట్ లైన్లో ఆ గుమ్మాలన్నీ వచ్చి దాన్ని చూసాక కానీ ఇది ఇది వర్తబుల్ వాస్తు అనేది ఒక అవగాహనకు వచ్చి నాకుగా నేను ఫస్ట్ రియలైజేషన్ అయ్యాను. నేను కూర్చున్నాక మా అబ్బాయి ఉన్నాడు, వాడికి చెప్పాము. తర్వాత మా మిస్సెస్ చాలాసేపు కన్ఫ్యూజన్ పడిపోయింది. మా అల్లుడు గారు ఒక గంట సేపు పడ్డాడు, మా అమ్మాయి ఒక గంట సేపు పడింది. మన హరిగారిని చాలా ఇబ్బంది పెట్టేసి అన్ని విధాలా దాన్ని తెలుసుకోవడానికి మాకు ఒక పూటే పట్టేసింది, ఒక 5-6 గంటలు టైం పట్టింది. ఆ తర్వాత కానీ రియలైజేషన్ అయ్యి ఇది అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టి అర్థం చేసుకున్నాక దీన్ని మనం ముందుకెళ్ళొచ్చు అనే ధైర్యం వచ్చింది అనమాట. సో మధ్య ద్వారాలు నేను ఇప్పుడు ఏమైనా కొత్తగా పట్టుకొచ్చానా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఉండేదా? ఆల్రెడీ మేము ఉంటున్నాం కదా మధ్య ద్వారాల్లో ఉంటున్నాం, కానీ మాకు తెలియదు కూడా కాదు. మధ్య ద్వారం నుంచి కుడివైపు అదే మేము మధ్య ద్వారాల్లో ఉంటున్నాము. ఇది వాస్తు కరెక్ట్, మేము 100 రూపాయలతో పచ్చడి వ్యాపారం పెట్టాము, దీనిలో పైకి వచ్చాము, దీని వలన అనేది ఇప్పుడు వాస్తులో ఎన్ని చూశాక గానీ మాకు అర్థం కాలే అసలు. కాదు ఇప్పుడు మీకు ఎన్నో చూపించాను, అప్పుడు కొంత ఐడియా వచ్చేసి చాలా ఇల్లు ఒక కారు వేసుకుని ఊరంతా తిరిగాం. చాలా అన్ని మధ్య ద్వారాల మధ్యలో చూసుకుంటూ ఇంచుమించుగా మనం చేసేది కరెక్టే అనే నిర్ణయానికి వస్తానికి ఒక 2-3 గంటలు టైం పట్టేసింది అనమాట. సో ఇప్పుడైతే కొంతవరకు అవగాహన వచ్చింది. నా ఇల్లు అయిపోయాక హరిగారిని గుడివాడ పిలిచి చాలా మంచి ఇంటర్వ్యూ మంచి ఇదిగా చెప్తాను ఆ రోజు. 100% మీ ఇల్లు కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు? నా ఉద్దేశం ఒక 1 ఇయర్ పడద్దేమో అనుకుంటున్నాను. 6 మంత్స్ లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకే, అది హరిగారు అది హరిగారి యొక్క 100% అండి. అది మీరు నాయుడు గారికి అప్పచెప్పారు కదా, నాయుడు గారు నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను విజిట్ చేస్తా, ఎప్పటికప్పుడు నేను కొలతలు కూడా చూసుకుంటా ఉంటాను, ఆయన ఏమైనా తప్పు చెప్పినా కూడా మనం చూసుకుంటా ఉంటాం. ఓకే ఓకే. సో మీకు కరెక్ట్ కొలతలు శాస్త్రబద్ధంగా ఇల్లు కడితే అసలు ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజుల్లో అవుతుంది, ఇప్పుడు నేను వీడియో సమక్షంగా చెప్తున్నాను కదా, మనం రియల్ టైమ్ లో చూద్దాం. అదే గనక ఇప్పుడున్నది చాలా పెద్ద హౌస్ మేము కట్టేది, ఆ హౌస్ కడతానికి నిజంగా గనక హరిగారు చెప్పినట్టుగా 6 మంత్స్లో ఆ వాస్తు ప్రభావంతో గనక వాస్తు అనేది ఉంది, వాస్తులో కలిసి వస్తుంది, వాస్తు అనేది మనల్ని నిలబెడుతుంది, దిక్కు లేకపోతే దిక్కు లేని వాళ్ళం అయిపోతాం అనేది కూడా నాకు అవగాహన ఉంది. దిక్కు లేని ఇళ్లలో ఉండకూడదు, దానిలో ఉంటే మనం దిక్కు లేని వాళ్ళం అయిపోతుంది. కానీ హరిగారు ఇచ్చిన 6 నెలల గనక అయితే మా గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని గారిని తీసుకొచ్చి మా గృహప్రవేశం ఆ రోజు హరిగారిని తీసుకొచ్చి ఆయన చేత సన్మానం చేయించి గుడివాడలో ఆ రోజున 500 మందికి ఆయన చేత ఉన్న 3-4 పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి చేత సన్మానం చేసి గుడివాడ నుంచి పంపిస్తున్నాయండి. చాలా సంతోషం. ఓకే, 100% అవుతుంది. ఓకే, గ్యారంటీ. ఓకేనండి, థ్యాంక్ యూ.